प्रसन्नाङ्गदायं प्रभाकाञ्चनाङ्गं प्रणद्भीमसोऽयं तुषाराद्रिधैर्यं भजे सन्ततं रामभूपालगादं भजे आञ्जनेयं सहीपिप्रदायं मनोमङ्गलेयं वदामि सदामि शतमानं भवति करुणराधाय नमः स्वर्गकनराधाय नमः कृष्णाय नमः राधायै नमः करुणराधायै नमः ಶ್ರೀ ಮಾನವೀ ಮಾನಚೋರ ಸುಭಾಕರ ವೀರ ನಿನ್ನ ನೇನೆ ಒಡ ನನ್ನ ಮಾಯಾವಿತ್ತು ಪೊಗಟ್ತಲ ವಲನ ನಿಜಾಯಿತಿ ಮೀದ ಅನುಮಾನಾಲೊಸ್ತಾಯಿ ಅಂದುವಲನ ವಲದು ಕಾವಲಸಿನ ವರಮುಲು ಕೋರುಮು ಒಕಟೇ ವರಮು ಸ್ವಾಮಿ ನಾಕು ರಾಧ ಕಾವಾಲಿ ವೆಳ್ಳಿ ವಾಳ ನಾನನಡಿಗೈ ಈ ಪಾಟಿದಾನಿಕಿ ತಪಸ್ಸು ವರಾಲು ಎಂದುಕು ರಾಧಾ ವಾಳ್ಳು ನಾಕನ್ನ ಪೈ ಅಂತಸ್ತು అడిగితే ఇవ్వరు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా నేను లాయర్ని కూడా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండుకన్నా అందరిది తీపిన్నారా ప్రేమ పస పెళ్లి నస పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను అదిగో ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా అంత అందాల రాశిని విను అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి వస్తా ఆరి జాతాలు నిజంగా కురిశాయి 14,750 అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్న రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750 ఏనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కళ నిజమాయేగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక కదూ అబ్బే బోరు కాదు బోరు కాదు అయింది కదా నిద్ర ఏమన్నారు అబ్బే లిన్ను కాదు నీతో కాదు
కలవరింత సరే గాని నిద్ర రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైల్ తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడూ 10 మంది వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా रात्रि अपर बेर्तु पक्कना किंदा मूड बेर्तु मुग्गुरु मुग्गुरु लेडीस आंटी सा कादु अम्मम्मलो रात्रि वेला चूस्ते इद्दर दिगिपोयारु पक्कन अपर बेर्तुलो ओक अम्माई केरला टाइप उंदी अम्मकुट्टी कादु अलागे अनुको इंका सेपय्याक ना मीद चेयि पडिंदी चूस्ते अम्मकुट्टी केरला गर्ल तट्टि लेपिंदी ए नी आवुलंत चूस्ते नाकु अवमानकरंगा उंदी तर्वात एमैंदनि अडगवे क्यूरियोसिटी लेदा सॉरी अंडी रियली वेरी सॉरी तर्वात एमैंदंडी तर्वात चेप्पेदे उंदी ऊहिंचलेवा टाइम एंत अयिंदनि अडिगिंदा पिच्ची पिल्ला बंगारु तल्ली अंदुके నువ్వు నువ్వయ్యా నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి లైతరస్తుంది అన్యాయం మోసం అదేంటి నా రొమాన్స్ లో సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభు నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవి నేను చెప్పేశాను కదా నీకు ఉన్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తుచింది మేము ఒకసారి సింహాచలం గుళ్ళో పెళ్ళికి వెళ్ళాం అలా 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 దారికరా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్స్లు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు చీ నాకు కూడా డబుల్ చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను మా బావగాడు బావగాడా డా బాగా చనువుగా మోసు ఏం చేసాడే ఒక ముద్దు అడిగాడు ఆ అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పావ్ అంటే నువ్వు ఇచ్చావా తన్నే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకొని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం గెట్ ఇట్ అర్థమైందో ఇప్పుడు చెప్పు అలాగే ఎవడు మీ బావా హలో రాధాస్ హస్బెండ్ బోకల్ ఐ మీన్ గోపాల్ స్పీకింగ్ సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసేయ్ బామ్మ తర్వాత ఏమందో చెప్పు నిన్నే ఇస్తినమ్మ వైనమా పుచ్చుకున్నమ్మ వైనమా చెప్పు Thank you.
వారవచ్చె తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండే గోప గోపాలం గోపన్నా లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పడసోసిందా మీ తాతగారు ఇంతే లే బామ్మా రాదు లేచిపోయిందా చీపాడు అవే మాటలరా అదే లేచి లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి షికారు వెళ్ళింది షికారి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాకని చెప్పింది నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి ఒంటిగంటికి మొగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనేగా అని తెలీదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పోదు పొద్దున రామా ఇప్పుడు వదలం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకు ఎక్కటల్లా నేనెవరో తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ గట్టిగా పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ మీ ఎస్పీ గారు కూతురు ఇదే కళ్యాణి ఇడియట్ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోప్పడతారేమోనని భయం వేసింది ఏడవలకు పోయా ఇందులో ఎస్పీ గారు అమ్మాయి ఎవరు ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పిడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలే దుమ్ముల గూడెమా కొయ్యల గూడెమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వదిలే కళ్యాణి డాడీ ఫోన్ చేయి బాగుంది చాలా బాగుంది నీకేమైనా బుద్ధి ఉందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలిరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాన్తో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేమి విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలివి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిలో స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గతేంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుంది అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాన్నాయన Thank you.
అవును రాధ, అందం సంతోషం, దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాను. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్కమొగుడా, అత్తకొడుక అన్నట్టు నీకు అక్కలు లేరుగా. నువ్వంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒక వేలు పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట. నట్టు లేదు, బొట్టు లేదు, పొండి. రాక్షసి అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక? ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ, పెళ్లైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్త కబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్త ఎంత దాపసరుగుంటే ఇంక మన వకీలమ్మ గారు ఎంత చేపాసుకుంటుందో. ఖర్చు అవుద్ది మరి. అయితే నువ్వు పని చూడు ముందు. రావా గుమస్తా గారు. గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి. అమ్మగారు మీరెవరు? నా పేరు అత్తగారు ధర్మారావు అండి. గిట్టనోళ్ళు అందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి. కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాయిద్యాల కోసం పాతిక ఎకరాలు మాగాని రెండు మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి. ఏంటండి అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారు మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి రెండు మటర్ కేసులు తీసుకెళ్లానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. తీర్నా ఊకిలి ఆయన ముక్కుసూటి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టాను, ఆయన దగ్గర పెట్టానండి. అప్పటి నుంచి మనం ఉంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి. కేసేంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. నీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి, ఎండిపోయిన కందపిల్లక ఎలకలాగా ఉంది కానీ అంత కేసు. ఈ శైలో ఈ కందన ఆటారండి. అది తేగపాకి పక్కోరు శైలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. ఆరిశైలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మనసేలో కదా. అయినా దుంప ఆరిశైలో కాసింది కదా. ఆరిశైలో కాసింది కానీ మనసేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరి అన్నారండి, ఆరు పోరా అన్నారండి. మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎత్తారండి. వీరు కర్రీసిరారండి, ఆరికి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే వీరిదే తప్పు? అయి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరుగుండదు. కాలిరగొట్టింది ఈరేం తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు?
నాకు లంచమిస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డైరెక్ట్ గా ఆయనకి లంచమిస్తారా? ఎంత పొగరు మీకు? పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాం అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం, లీగల్. దేవుడికి ఇస్తే అది లంచం, ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. అయ్యా మాలి నాల్ మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర కందకేస్తే కదా 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డావు అంటే భస్మం అయిపోతావు. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి అయ్యానా ఇది? ఎంత? 200? 200? ఒరే ఇదిగో 400. ఎందుకు ఇష్ట అరవకు భయాన్ ఇవ్వాలి. ఇదిగో నాయన, నీ 200 ఉంచుకో. అదేంటది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నువ్వు నడవరా ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా? ఆ క్లయింట్ పచ్చి రౌడీ, గోండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేం చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయరువి కాదు కదా. ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటోర్ రెస్ జుడికటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. అండ్ దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఇంకొక 4 పేజీలుందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచకళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో.
ఎన్నట్లా కాకుండా ఈరోజు లేచి తీరాల్సిందే కదా. ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు ఉత్తినే సర్దాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏం రాసావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణము అబ్బెబ్బే రాంగ్ ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా, పొద్దున్న చదువుకుందాం, అలారం పెట్టానుగా. గోపాలం గారు. ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు ఎక్కడే విన్నాను, ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు, శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈనాయన బామ్మర్ది కుకో, ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్దాలైన సినిమా వంద రోజులు ఆడతాను. ఈయన ఆడదాన ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్దాలే స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కువై బామ్మర్ది పొర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డామన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒక లోపల దోషిస్తే బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5-స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది, ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400? ఇదిగో గురుగారు మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్లు ఉందండి, చాలా అందంగా ఉంటది, కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి. ఆడ ఆవిడ మాట కాదని కులం తాడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడ చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారనో అది వెళ్ళదు. ఆ బిడ్డ నాడు అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్, సెక్షన్ 316, 1386, వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాడు. మా ఊళ్ళో ఎలక్షన్లు, అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారణ చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు
ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసరికి డీల్ చేయలేదు అనుకో, మొన్నటి బాబు 200 బాంబులు మిగిలినాయి నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చో వకీల్ కేసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తా కాడు చేతులు కొట్టేయలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందాలు సరిపోయిందా? ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళాడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ మటను క్యాబేజ్ ఉన్నాయి. ఏదో తేడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం వార్తలు వినటం అబ్బెబ్బెబ్బే. నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఏడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. రాధా, టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన. గ్యాబ్రాసి తెలిసిందా? చాలక్కడ ఆ కాఫీ కప్పు. ఇందాకొడి నుంచి చూస్తున్నాను, కాఫీ తాగాని లోపల తీసుకెళ్లి కడిగి పెట్టావు. ఇందక్కడి నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద మార. ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. అసలు నువ్వే కుచ్చిళ్ళు సర్దచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు. కుచ్చిళ్ళేవి? కుచ్చిళ్ళు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున. అది పొద్దున్న, ఇది రాత్రి మైలేడి. రాత్రిళ్ళు చీర కుచ్చిళ్ళే అందం. ఎనీవే నా ముత్తుల రాధమ్మా, అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకిష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతావు అంతే. Yeah.
గుణాలే శ్రీ మువ్వ గోపాల గీతాలు చెయ్యి చెయ్యి తాళాలు అనురాగాలలు గట్టి మేళాలు మా ముద్దు రాధమ్మ రాగాలే దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే? నాకదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏమిటే? ఇలాగే వెడతావా? ఏ దీనికి? కోర్టులు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా, నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు దంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా, వెళుస్తానండి. వెళ్ళేది పేరంటానికా కోర్టుకా? బామగారు, అదేమిట అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదుగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు. మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా. నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్ కరియన్. అబ్బో, నీ తొలికేసికి ఈయనగారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంతరమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే, జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం, సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలిక లేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? రండి స్వామి, కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్. జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను, ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు, 3 బిడ్డలు. వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి
తీయబోయేసరికి ఆ దొండకీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. రెండున్నర ఏళ్లుగా అనగా 30 మాసాలుగా అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. ఇతను అలాంటి వాడు కాడు. బతుకంతా వెళ్ళబుచ్చాలి, ఉద్యోగం లేక అడుక్కు తినాలి, కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెదికి తెచ్చుకుంటాడా అమ్మా? ఐ డోంట్ అగ్రీ, నెవర్. కోర్టు వారే దయచూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, చెప్పండి అబ్బా. ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే, అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది. ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెరి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లో చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలడితే కళ్ళు బాగా తల్లి. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేట పడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను. మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు, వాణి గుర్తుపట్టగలరా? ఏమో మొహం నిండా జుట్టు తులపాలు. అది జుట్టా పిగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకిద్దరు పిల్లలు, 5 పిల్లలు. 5 పిల్లలా? నువ్వేం ద్రౌపదివా? ఇదిగో ఎవండా, ఇది విన్నారండి? ఇదిగోండో ఎవండా, ఎవండా. ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు, పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది, తొలికేసు. గెలిచింది, తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి, లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండి అడ్డుకుంటుంది, చూసుకొని ఆడవండి.
లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలైంది. ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య. లా కాదు వాదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడి డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు దేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూర్ పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పవడక్కర్లేదు, ఆయు క్షీణం. దట్స్ మై గర్ల్. May I come in, madam? Sorry, Andy. Diary raskuntunna. 5 nimshalu ayipothundi, velipotha. No, 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 no. No problem. 5 nimshalu kadu. Ara ganta koorcho. Em parvaledu. My room is your room. Your room is my room. Just pustakam petti vellipothanu ante. No problem. చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు. గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, తప్పేమి లేదు. అలా కాని I mean, you see, Radha. Appo! Radha, please.
ఇది లోపలేరా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు, కళ్ళం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి, ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. ఆయన గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా, మనశ్శాంతి క్షేమం లాభం. లోకమైపోను ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో. Please, please. Sure, with pleasure. ముందుగా వెనక అడ్డంగా ఐ మూలగా రండి. రైట్ బాయ్. చెవుడువాడు ఏమో తెలీదు, మా బావనుకున్నా. తెలియకుండానే వెనకాల సీట్ మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది, మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకిది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లా అన్ని తేట తెల్లంగా హాయ్. అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు, వాటి అడుగున ఉన్న రక్తనాళాలు, నెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా, బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది, రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసును ఎవరు బట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను, ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామ, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ, ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను పూలు, మీకోసమే కొన్నాను. ఎట్టుకో రైలు కదలేక. ఏ పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఏం పిల్ల,
పరయోడికలకైనా పూలందాలు సీసీ అంటూ కుక్క నాకున్నానా కొండి మొన్న అరకోడి చించుగురికి రెట్టావు కదా స్వర్గం కదటే స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను ఈ కూడా మీరు చూస్తుండం కదా మింగాలా అబ్బో పరాజకల్ ఓ పారట్ట తలుపు దగ్గర రావా రా బేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అర్ధకం సీర్లబ్బాయి కొట్టుకాడుకొచ్చి కోకోటి గురువు అన్నాడు నాకేంటి తెలుసుద్ది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏట రానేదా కూడా అంటే నేనుగాక అన్నట్టు నువ్వుగాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వుగాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు మనోడు లోనున్నాడు బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలీదా కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట తీసుకో ఒట్టి పెళ్ళాన్నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పెరిటి ఎందుకు బెలుగొచ్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను పతికేలు కట్టాలి ఇల్లు వల్లకాడు ఇంటికోసం నా గాజులు ఇచ్చాను మురుగులు ఇచ్చాను వడ్డాణం ఇచ్చాను నాన్న ఇచ్చాను ఇది కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికింది ఇచ్చి 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 కంకర పట్టిపోతున్నా ఇంటి ఇటు కదా పొద్దునేది ఎవరు తేయ్యా బండి వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబంధం పెట్టించేస్తాను నువ్వు కుడికాలెట్టి ఆలస్యం నా బంగారు నా కాసు కాసు అక్కడి పిల్లం ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బై బై సీ యూ పిండి అయ్యో మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధుర వాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరా అయ్యో ఈ ముక్కెవరిదో నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది పెట్టను అది నాది కాదులో నా మాట వినియే నిన్ను చంపేస్తానే నా గొలుసు నీదంటే నా మగుడు నీ మగుడు అంటే కాసులు కాసులు దాని చేయమాకే చంపేత్త బెల్ల పచ్చులు నరికేత్త అయిపోయావా కాస్త దుఃఖం నటించండి అలాగే మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్నిట్ట కొట్టలేదు
అయ్యా వకీల్ గారు, అది నా పిల్లం కాదండి, రాక్షసి దయ్యం. పామకడుపు చల్లగుండి బతికాను కాని రాత్తుంటే అది నన్ను చంపేశారు. దాని మీద మటులకేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాళ్ళ ఉండేదండి, శోభను నాటికి బెల్లం ముట్ల పలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరు అంపించేతరికి లేట్ అయిందండి. చాపా చాపా ఎందుకు బలిసావని అడగలేదా? అడిగారండి, మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి, మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా. లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా దాన్ని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 110 జైల్లో తూయించేయండి. ఈలోగా నా కిడాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచ్చి మీతోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు, ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా ఏడవకే, నా సంగతి సరేగాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టుకట్టారా, పొందేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా నా తల్లే? ఎందుకు సంపకూడదయ్యా, నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది, దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు కోశాడు. నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా, వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడ్చి బట్ట తడిపెత్తది బాబాయ్, అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు. అసలు అన్ని సంపాలని నరకాలా? అవును సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని చంపిన పాపం లేదు. చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా, ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి అయ్యం పాడు మాటలు పాడేవిటమ్మా, మొగుడు అలాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు మా పెన్నుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అయ్యా నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే? చిచి ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మగాడు రాజ్యమేనమ్మా. కాసులు నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు, నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది, నేనున్నాను, భయపడకమ్మా. రాధా ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్న పేపర్లో చూడలా, కాసులమ్మ అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది, ఆమెను అరెస్టు చేశారు, హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారి ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది, దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం, అది హోల్ వరల్డ్ అంత మామూలే, కోర్టులు దాని జోలికి పోవు.
కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్. న్యూసే కాదు కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా, మీరన్న మాటే కదండి. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే, ఆలు మగలు సమానులే, కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళం తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపేయడమేనా? ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? యెస్! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా, రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి, ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్ప తప్పు నర్రా, నేను నీ భర్తని నిండు కోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానిది నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాన్యపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదాని వేరా, ఇల్లాలి వేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళుతుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త అనేవాడు ఇంకో మొగడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పేట్రేగిపోయి ఇలాంటి మాటలు అనేవాడు. బట్ నేను అనను, అనబోనని చెప్తున్నాను. నాట్ మీ, నాట్ దిస్ బోకాల్, ఐ మీన్ గోపాల్, దిస్
వేణుగోపాల్. నో 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 నెవర్. రాధా కంగ్రాట్స్, బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా వాదించు. ధర్మదేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డ అనే తేడాలుండవు. లా ఇస్ లా, ధర్మం ధర్మమే. నేను సహకరిస్తాను, నేను సాయం చేస్తాను, డోంట్ వరీ. అహో బామ్మ, చూడు నీ మనవరాలు, నా ఇల్లాలు, నా ధర్మ పత్ని ఎంత గొప్ప పని చేస్తోందో. ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు, ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని. భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది. ఈనాటి కేసు ఎస్సీ నంబర్ 216/2005, స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింతచిగురు వరహాలరాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధాగోపాలరావు. యువరానర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యువరానర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి. బాబాయ్, పిల్లడికి చేకోడీలు చేతికిచ్చి నోట్లో ఎట్టుకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువరానా. Yes. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల జెండా అనుకుని కత్తి విసిరింది అనుకోవాలా? యువరానా, తమను ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపైన. అంతమేళ రాధ, ఈ కేసు వదల రాధ. తొందరేల నాథ, కాస్త ఆగి చూడరాదా. యోరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు, ఫండమెంటల్ మిస్టేక్, ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది, దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగింది హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు. యువరానా, వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల్ రాజు, వరహాల్ రాజు. అరవక్, సేవడేట్ లేదు, వాత్ర. అయ్యో నా దేవుడాయ్, ఆ దెబ్బలేట్రా నాయనాయ్. నీ పేరు, వృత్తి? అవన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావాబా. నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపిటీస్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. మీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే ఆలు మగలవండి. మీకు మధురవాణి గారికి? అదే అదే అదే. జవాబు చెప్పరే. చెప్పనాకే ఉందండి, ఇద్దరు మనుషులం అండి. ఆవిడ చీట్ పండుకు ఎల్ఐసి ఏజెంట్ కుమార్తెనండి, నేను ఆవిడ గిరాకీనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజుగారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు, నోడు దూకుడు. నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి, అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపోయిన కూతురు కూతుంటే సరుకులు సాధిప్పులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం, మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి, సంతకాలన్నీ అక్కడే ఎట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్లారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1,000, 2,000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి, కోర్టు వారు నమ్మాలి కదా.
మరికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలు ఏమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా, తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, కంటిన్యూ. థ్యాంక్ యూ రోనా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం సేనా బ్యాడు, కానీ చాలస్తం ఏని బిగ్గు, వ్యాపారస్తుని కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడు ఎట్టేవాని సంతకం. మరి ఆవిడ్ని కావలించుకోవడం ఎందుకు? కావలించుకోవడం అదెప్పుడు? కాసులమ్మ గారు చూసినప్పుడు. అది చూసే కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు సీగడి గొప్ప, అత్తవాడ కరెంటు పోతుండేది. ఆనాడు పోయింది, అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూరి నా మీద పడింది, పడిపోకుండా ఆపాను, ఈపు తట్టి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకున్నా అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొస్తే బ్యార్మను వాటేసుకుంటది. అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చిబ్బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది, ఎన్నిసార్లు ఎలక పాకుతుంది, దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు? యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరు కౌగిలించుకున్నారే అనుకో, నీ భర్త మీద, నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తిసరలేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన. నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పోయిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుకుంటూ ఇది అంతే. ఎందుకు నవ్వుతారు? నీ మొగుడు మతం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టట్టుకు బయటికి లాగే పీక నొక్కేయరు. బాబాయ్, దాన్ని తింపై, నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తది. తింపై, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లలు ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు, ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు అడ్జర్న్. కేసు వదలలేవా హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్కారం బాబా. నమస్తే. నమస్తే. హలో. ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం, లాయర్ గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, ఐ మీన్ చలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్టపగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పొంగిపోతుంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి అబ్బా, వదలండి వదలండి మిమ్మల్ని. అన్నా గోపాలం, ఇది ప్రేమ, ధృతరాష్ట్రుడి కౌగిలా. ఏనా ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిలా అదేమిటి? ఏనా, నేనేమనలేదే. Oh, my God.
పాపమేమీ చేశానో యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద గాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారన్నారా మాట, ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? ప్లీజ్ మీరు వద్దన్నా, కేసు ఒప్పుకున్నానని కోపం అన్న మాట. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు. బామ్మా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. నమస్కారం అండి. అమ్మగారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు, లోపల అందరూ కొడుతున్నారు. అమ్మగారికి అయ్యగారికి మంచి టగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? ఈ లారీలకు ఆనర్ అండి. ఈడు కాదు, ఈడు బాబు, ఈడు పూల రంగనండి, ఈడికి స్టెఫినీ ఉంది. స్టెఫినీయా? అదేనండి, సెకండ్ సెటప్. కలుపు మొక్క ఆలికాని ఆలి దాన్ని తీసుకుని తినిపాకెళ్ళాడండి. వైఎస్ఆర్ లాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి, అక్కడొచ్చారా? అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్బెల్ లో ఈ బయటకు వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలు కూకున్నాడండి, ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాన్ని అన్నయ్య ఇచ్చాడు. మనోడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు, అంతేకాదు దాని మెళ్ళలో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల ఇచ్చాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా, కొట్టుడు చాలు మనకది. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్, ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట నేను చూస్తాను కదా, నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది ఒక 10,000 ఇవ్వరా? ఇదిగో 5 లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఏ షోకి? మ్యాట్నీకి అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో, ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట.
మిస్టర్ వరహాలరాజ్ గారు, నీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాన్నండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. ఆటి కొనుక్కెళ్లి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్న సన్నగారు ఇవట్లా ఉండేదండి. అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు. నేను లవ్వాడనండి, పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరు అంటే రండి, అది అట్టేం లేదండి. మధురవాణి గారు బీమా చీట్ పండి ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరో అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు, అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. ఒక అమ్మాయి కొడుతో చెలగాటలు ఆడి మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్, సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్లైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నారండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి దేనికిను? పెళ్లైనా కూడా? పెళ్లైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అర్ధకం చీరలో వెళ్ళిపోతారు కదండి. కానీ నేను వెళ్ళిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. అన్నట్టు సినిమాలకు శిఖర్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్లేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను, బీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటకెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్పా, తప్పున్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు, ఇంటికెళ్ళా, బయట తాళం లేదు, లోన గడీసుంది, కిటికీలోన్ చూసా, అక్కడ ఆ చీటి ఫండ్ దాంతో ఎక్కసెక్కాలు పక్కపక్కలోను. ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు సంవత్సరండి. అది నీ పిచ్చిమోజు సరసాలనుకుందండి. తెలియ చేసిన దానికోసం దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా చూసారా యువర్ ఆనర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం గౌరవా? పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి, అవన్నీ పోలీసు దెబ్బలు. కనపడు ఇనపడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్లు అప్పడం, నేను చారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పకపకా నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండల. వసాయ్ మాటలు తిన్నగా దాన్ని ముండాకింటే. తప్పమ్మా, కోట్లో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంటే అప్పుడు ఎలా నీతులు చెప్పు. నా తల్లి బాబాయ్, ఆ చెడ్డదాన్ని కాసేపు వెళ్తే
సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికి కారణం రాధ. హే కృష్ణ యదుభూషణ, హార్ని టస్సల మందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులపాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే ప్రపోజ్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు భయ్యో. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్. ఆ ఓ కటి ఆ డ కు అన్ డి. చో వెరు కూరి మటర్ కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావ్. ఊదనా రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం, అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా మాట విను, నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కరకరా నవ్విలేస్తాను సునాయాసంగా. డ్యూటీలో ఆలిచూలి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుణ్ణి రోజు కొడుతుందట తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. ఇప్పుడు వాతలే, అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చేయతి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళా కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలేయ్. గెడిచినట్టుంది, ఇది రాధమ్మకు రెండో కేసు, ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బామ్మగారు, జై జై బామ్మగారు. అయ్యో అయ్యో, అదేంట మంచం నడుములో అడిగేశావు, బిగించిన నవారంట్లా వదులైపోయింది. అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి. హలో, ఎస్, వాట్ యు వాంట్? ఏనయ్యా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ ని, ఓ మాట రావాలి. ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా 10 మినిట్స్. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు రాదు, జలసీ లేదు రాదు. నీ చొచ్చోలు నాకు అనవసరం, జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human, to forgive is divine. కమింగ్ 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 అన్నానా? కమింగ్ సార్. ఐ సెడ్ 10 మినిట్స్ సార్. ఒరే కోపాగా, పంచాం తొడుకోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. తస్తా, ఐ మీన్ దట్స్ ఆల్. నీ బానుసుతి, ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్.
నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసు ఎంతకన్నా లేదు. పని ఉంది, దట్స్ ఆల్. హలో, రాధా గోపాలం హియా. మీరెవరండి? రాధా, నేనే నాన్నని, జస్టిస్ జగన్నాథాన్ని. హలో నాన్నగారు, బాగున్నారా? ఆ చూడు, ఓ అర్జెంట్ పని పడింది, ఫోన్ లో చెప్పేది కాదు, నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి, ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది. నాన్నగారు, అమ్మకేమైనా? అదేం లేదులేమ్మా, అంతా బానే ఉన్నారు. ఇట్స్ అబౌట్ ఎ కేస్, నువ్వు వెంటనే బయలుదేరు. సరే. మా నాన్నగారు హైదరాబాద్ నుంచి, ఏదో కేసు గురించట అర్జెంట్ గా బయలుదేరమన్నారు. అలాగా? ఊరికే పిలవరుగా, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఈయన ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారో? నువ్వు పద ముందు, వాడు వచ్చాక నేను చెప్తాగా, ప్లైన్ కు టైం లేదంటున్నావు, వాడా కోపంగా వెళ్ళాడు. హలో, ఎయిర్పోర్ట్. రాధా రాధా, ఒక్క గుక్కెడు పాలు తాగేద్దమ్మా. ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు, ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు. వస్తానండి. ఓ మై గాడ్, రేపు కేసుంది, నా తరఫున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి. బాయ్. అలాగేనమ్మా, శుభం, జాగ్రత్త. సౌండ్ పెట్టి అహోరించండి, లేకపోతే టీవీ కట్టేయండి, నర్వస్ అయిపోతున్నాను. మీకు డిస్టర్బ్ కదా అని. డిస్టర్బ్ వెర్బ్, క్రియ, డిస్టర్బెన్స్ అనాలి. నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఏడవండి చాలు. నాకు చిరాకు, ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు. Leather backs and in Florida. And in Florida. అతివృష్టి అనావృష్టిను. అమ్మా, నాన్నగారు. సారీ డాడీ. రాధా రామ్మా, ఇదేనా రావటం? అబే, వచ్చి వారమైంది, తలుపెరకాలు దాక్కు. ఎవడో తమ రాగండి, వచ్చిన పని మాట్లాడాకే మర్యాదలు. పొద్దు పోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి, అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడి వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్ను ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో, కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా కూర్చో, ఈ చూస్తాను. ప్లీజ్, తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని, నువ్వు వాణ్ణి హడలుగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు. అవును, గుర్తుంది. వాడి పేరు రజనీకాంత్, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి, తిరుగుబోతూ. అది తెలియక అతని కారెక్కాను. అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది? వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాక్ బంగ్లాలో, 2004 జనవరి 1 న్యూ ఇయర్స్ డే. అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది. అది ఈ రజనీయే చేశాడని కేసు. ఇప్పుడు నా కోర్టుకొచ్చింది. అలాగా? అయ్యయ్యో, అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు. ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు, నా మీద దౌర్జన్యం చేయబడని చెప్తున్నానే. ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు, లేదా ఉరి శిక్ష పడచ్చు. నేను చెప్పింది నిజం నాన్నగారు, అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా. గుర్తుంది. మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆనాడు తాను రాజమండ్రిలో లేనని, వైజాగ్ లో ఉన్నానని చెప్పాడు. అది తేల్చడానికే నిన్ను పిలిచాను. కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా? ష్యూర్. దాట్స్ మై గర్ల్. తాగమ్మా.
2004 జనవరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో పిఎల్ కోర్స్ చదివాను. జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికి చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని. 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం, కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు, అంతా వెళ్ళిపోయారు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కార్లో దింపుతానన్నాడు. వాన మొదలైంది, చీకటి పడింది. రజనీ కారు ఒక డాక్ బంగ్లా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలనున్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కార్లోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. నమస్తే. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాగోపాలం ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య, స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం. రాధా, అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా, కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంట్ గా? ఎవరికన్నా బాగలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది, ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. మాటి విన్యాస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. చేసే దుర్మార్గులు ఉంటారు, కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికొక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు, గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామరా. అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యమిచ్చిన శ్రీమతి రాధాదేవి
రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా మన రాధరా నీ పెళ్ళం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా. ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు. లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అదేం పోయే కాలమో వేధవికి. వాడు మీ కాలేజీయేనా? ఒరేయ్ నిన్నేరా. నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లికి అడ్డు చెప్పానమ్మా. కానీ హలో మిస్టర్ గోపాలం, నేను రాధ తండ్రిని జస్టిస్ జగన్నాథం హైదరాబాద్ నుంచి. నమస్కారం మిస్టర్ గోపాలం. ఐ నో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధ, మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్. ఎలా అన్నాను? కమాన్ 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 ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ. నువ్వు టీవీలో చూసే ఉంటావు, ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా. ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్, రియలీ గ్రేట్, వెరీ గ్రేట్. మావగారు పొగిడేశారని గర్వపడిపోకండి, నేను వచ్చే వరకు ఆగండి అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి. నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవగ్గా ఏర్పాటు చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తావన్నా ఒప్పుకోకండి. భారతరత్న అడగబోవు గాని హీన పక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా. అన్ని నువ్వే మాట్లాడేస్తున్నావు, అల్లుడు గారు ఏమన్నారు? మిత భాషి వస్తా నాన్నగారు, ఫ్లైట్ టైం అయింది. ఇదిగో. ఏంటండి? ఏం లేదులే. మరి ఏంటి హంగమా, నువ్వేనా చేసింది? నాకేం తెలియదు, రాత్రి టీవీ నచ్చింది కదా. సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? ఫీలింగే ఉంటుందండి, జరిగింది జరిగినట్టు చెప్పా, అది గొప్పేనా? రాలేదే పాపం, వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కట్టాట, రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు. అలాగేనా? ఈసులాటేనా? అదే అమ్మాయి ఇలారా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి తూ తూ తూ. రేపటికి వాయిదా వేశారా? రేపు ఆదివారం కోర్టుకు సెలవట. ఆ
పొద్దుపోయిందనుకుంటా పోనీ అలారం పెట్టనా రాధాదేవి గారు. Yes. అమ్మా, హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కోర్టులోనే మీ కాళ్ళకు మొక్కాలనుకున్నాను. భయం వేసింది. ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను. మీరంతగా పొగడాల్సిందేమి లేదు. నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు. నమస్కారం అమ్మా. నేను వాళ్ళ బామ్మని. వీడు నా మనవడు గోపాలం. అయినా అదేం పనురా అబ్బాయి. బామ్మ గారు ప్లీజ్. మిమ్మల్ని మించిన వారు మీ భర్త. ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను. నో 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 భలేవారే. ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్. వస్తానమ్మా వస్తాను మామ గారు. బాయ్. ఎవడోడు అంతా విని ఎవడంటారేమిటండి? బాగానే ఉన్నాడే స్టైల్ గా సినిమా హీరోలా అందగాడు పైగా బుద్ధిమంతుడు. పాపం నాకు కూడా మొక్కాడు. ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడగడం కాదు, వాడి కథేమిటి అని, వాడు నీకేమిటి అని. నాకేమిటంటే విన్నారుగా, ఒక మనిషి ఒక ముద్దాయి. ఒక మనిషి ఒక ముద్దాయి ఒక రేపిస్టు, అట్టివాడి నువ్వు రక్షించావు ఎందుకు? ఎందుకని అంటే మాట కట్టురాకు. నాకు వీడి సంగతి ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇవాళ కపుల్స్ డే అంటే మదర్స్ డే ఫాదర్స్ డే లాగా ఈ రోజు భార్య భర్తల దినోత్సవం అన్నమాట. ఇవాళ గార్డెన్ల దంపతుల పేరేంటి? సూపర్. మమ్మల్ని కూడా పిలిచారే రావే. రాధా. Yes, my husband. ఈ కేసు వదిలే. హా 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 జోక్ బాగుంది. రాధా ఇలా రా. ఈ కేసు వదిలే. వదలను. ఆఖరిసారి చెప్తున్నాను వదిలే. నేను ఆఖరిసారి చెప్తున్నాను వదలను. నేను నీ భర్తని. నేను రాధని, మనిషిని, లాయర్ని. మిస్టర్ ఏపీపీ యు మే ప్రొసీడ్.
ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనర్డ్ గెస్ట్ కదా. మీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది? నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి. అప్పటి నుంచి ఆడదున్న పోతా పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండి. అగో అప్పటి నుంచి ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి. అప్పటి నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీకోసం ఇల్లు కడుతున్నాను, డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి. అప్పటి నుంచండి. ఆనాడు ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. టాక్సుల జమాబందీ ఉంది, ఇల్లు గోడవును సోదాలు చేస్తారు, నువ్వు పిల్లలు కొన్నాళ్లు పుట్టింటికెళ్ళు అని రైలెక్కించాడండి. టాక్సోళ్ళొస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే. రైలు కదిలేయాలా, కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలొస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి. మీరిచ్చారా ఆయన తీసుకున్నారా? ఏదైతేనే తేడా ఉందిగా బావగడి ముద్దులా. చెప్పండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా? ఇప్పించుకున్నారండి. అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీపీ, సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు. తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే, రైలు కదలనేలేదు, అంతలోనే ఎల్లొత్తానంటూ లగిత్తుకెళ్ళిపోయాడండి. అప్పుడు అర్థమైంది, అనుమానం వేసింది. ఏమని? పుట్టిల్లు కాదు నా బొందా కాదు, పదినాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే. నేను రైలు దిగేశాను. దిగిపోవటం ఆయన చూశాడా? అక్కడుంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళిపోయాడు దానికి ఆడికి. అక్కడికేనని మీకెలా తెలుసు? ఆడికెళ్ళి కళ్ళారా ఇన్నాను చూశాను కాబట్టి. ఏం విన్నారు ఏం చూశారు? ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్ అని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ. దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా? అంటే ఆయనకి చెవుడు పాపం, పైగా చీకటి కూడాను. ఎస్ అవును, ఐ మీన్ నేను చెప్పేది ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి. చెప్పండి మీరు ఏం విన్నారు ఏం చూశారు? నీ ముక్కు నాది నా మూతి నీది ఈ ముద్దు నాది అనంటూ పంచుకుంటూ ఊహో గిలగిలాడిపోతున్నారండి. అప్పుడు మీరేం చేశారు? ఏం చేసింది? కత్తి తీసి పొడిచి చంపబోయింది. దారుణం, ఘోరం. ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు. అలా చేయడం తప్పు కాదా, నేరం కాదా? ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా? నువ్వేమన్నా కోర్టువా, పోలీసువా, మిలిటరీవా? యువర్ ఆనర్, ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి. ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు. ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి. ఇప్పుడు ఆలోచించండి, వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు, అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు. ఈ ముక్కెవరిది? నాది. ఈ మూతెవరిది? ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా, లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా? మగాడు చంపితే ఆవేశము, ఆడది చేస్తే హత్యానా? నాన్సెన్స్, ఇవన్నీ అబద్ధాలు, ఆ రాజుగారు కల్పిస్తున్న కథకథలు. ఆవిడ కసికొద్ది కత్తితో పొడిచి హత్య చేయబోయింది. కత్తి కాదయ్యా మగడా, ఎత్తి కుద్దేశానంటే నీ కాదు? నా మొగుడిని నేనే చంపుకుంటానా అబ్బి? నాకు ఇద్దరు పిల్లలయ్యా, వాళ్ల కోసమైనా నా మొగుడు బతకొద్దు? కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను. నువ్వు అరి చచ్చినా నేను నమ్మను. చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్, అసాధ్యం. యువర్ ఆనర్, నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో, రెండు సెక్సులు నమ్ముతాను, ఆడ మగ. ఆడది అబల, మగాడు బల్లుడు. ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు. చేసి చూపించమను. డూ ఇట్, డూ ఇట్, ప్రూవ్ ఇట్. యువర్ ఆనర్, ముద్దాయిని కోర్టు వారికి లోకానికి ప్రూవ్ చేయమనండి. ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను. ఆవిడ నిర్దోషిని ఒప్పుకో. సైలెన్స్, సైలెన్స్. ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది. తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తెలతాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని, కత్తి పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది.
ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషి అని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది. కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది. నన్ను మర్చిపోయి వచ్చేసారు. ఆటోలో వచ్చాను తెలుసా? సారీ హట్టయ్యారా, వెరీ సారీ. ఐమ్ సారీ అన్నాను కదండి. సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు. కోపమే కాదు మరి, దాన్ని మించింది చిరాకు, వెగటు, అసహ్యం. వెగట? అవును, నువ్వు చీట్ చేశావు, దగా చేశావు. తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. నిజం దాచావు, మట్టు పెట్టావు. నేనా? నువ్వే. ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు రొమాన్స్లు అన్ని చెప్పేసి నిన్ను చెప్పమన్నాను. నాకేవి లేవన్నావు. అప్పుడేమిటి? ఇప్పుడు అదే అంటాను. అయితే ఈ సోగ్గాడు, ఈ మాజీ లవర్ గాడు? వాడు లవర్ గాడు కాదు, క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ కాలేజ్ మేట్. ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్. ఈ లవ్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు? లవ్ అఫైర్ కాదన్నానా, చరిత్రపు నాస్తి సంఘటన. చెప్పడానికి ఏముంది? ఎందుకుండదు? కార్ లో లిఫ్ట్లు, రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా, రేప్ సీను, పెట్రోలు, లంకా దహనం. స్టాప్ ఇట్. నో, ఐ వాంట్. ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఎందుకు ఇచ్చావు? వాడిని ఎందుకు కాపాడావు? అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని. అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు, ఇవాళ కట్టుకున్న ముగుడి మీద కసితో ఉరి కన్నా ఘోరమైన అవమానం చేశావు. నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు. మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే. ఆలోచనే కాదు, ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కావు. ఏమిటండి మీరనేది? లాయర్ గా ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా? అవతల వాడు కట్టుకున్న మొగుడైతే? అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి? కోర్టా ఇల్లాని కాదు, మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమకు పునాది గౌరవం. నీకది లేదు. కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లయింట్ చేత నన్ను దిష్టిబొమ్మల పైకెత్తించి కోటంత తిప్పిస్తావా? కట్టుకున్న పెళ్ళం చేయాల్సిన పనేనా ఇది? లేకపోతే అమాయకురాలేని నా క్లయింట్ మీరు నమ్మటం లేదే. నీకు క్లయింట్ ముఖ్యమా, మొగుడు ముఖ్యమా? నీ మొగుడిని 10 మందిలో అవమానించావు. గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు, కానీ అవమానంతో నేను చేయలేను. రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను. కాలనీ వాళ్ళు తిరగగానే హేళగా నవ్వుకుంటుంటే ఎలా భరించను? ఏమండి, ప్లీజ్ సారీ అంటున్నానుగా. సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు. నీచాతి నీచమైన పని చేశావు. పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్లో చేసి ఆడించావు. నేను కావాలని చేయలేదండి. మాట్లాడక. అసలు నేనంటే నీకు మొదటి నుంచి చొరకనే. నవ్వులాటే, నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకు ఉండాలే? అది నా భ్రమ. నీకోసం పతస్సు, ఐ మీన్ తపస్సు నేను చేశాను. బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను. నువ్వేం ప్రేమించలేదు, సరే ఏడు అని ఒప్పుకున్నావు అంతే. ఇక మన దారులు వేరయ్యాయి, మనకు కుదరదు. బతిమాలి ఇంకా నన్ను బాధించకు, నేను వెళ్తున్నాను. నా మాట వినదలుచుకోలేదా? ఎన్నిసార్లు చెప్పాలి, వినక్కర్లేదు. మొక్కిన వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామ్మగారు.
మంచిది. అధిక బతివాలి, మిమ్మల్ని బాధించను. నాకు ఆత్మగౌరవం ఉంది. అలాగే కానివ్వండి, విడిపోదాం. కానీ మీరెళ్ళడం ఎందుకు? ఇది మీ ఇల్లు, నేను మధ్యలో వచ్చాను. ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. గుడ్ బై. వెళ్ళదు రాధా, ప్లీజ్. సారీ, తప్పు నాదే. క్షమించు రాధా, క్షమించు. కన్నీరు అపలాస్త్రమే కాదు, సబలాస్త్రం కూడా. మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు. పచ్చి మోసం. ఎవరికోసం? నీకోసం. నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. కోర్టులో ఆ క్షణంలో అలా తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా. నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడ్చి నిన్ను గెలుచుకున్నాను. ఇది తప్పనుకుంటే అది తప్పవుతుంది. ఓహో, తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకరలిస్తూ నెగ్గించుకుంటారా? నేను సహించి పడుండాలా? నో. ఏమయ్యా స్వామి? ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే. ఇవాళ నన్ను ఆవిడ నోకొడితే ఏమనవే? మొగుడు పెళ్ళం సమానం అన్నావు కదా, ఎందుకయ్యా ఈ పక్షపాతం? గోపాలం, మీరిద్దరూ నా బిడ్డలే, ఇద్దరూ సమానులే. కాని నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా. మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం, నాకు అంతే. అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు? కాదు, అది ఆమె తెలివితేటలు. అంటే నాది మోసమా? కాదు, నీది లౌక్యం. ఓహో, మరి తమరిది? మాయ, కృష్ణ మాయ. ఇప్పుడన్నా చెప్పవా, మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో? ఆ